సో చాలామంది లైఫ్లో భర్తలు తాగి వచ్చి భార్యను కొట్టడం అండ్ అలాగే డబ్బులు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న లో శ్రీజాలో జాయిన్ అయిన తర్వాత ఒక షేర్ హోల్డర్గా మీలో మీ లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటండి శ్రీజాలో జాయిన్ కాకముందు మా హస్బెండ్ ముందు తాగేవాళ్ళు మేడం శ్రీజాలో చేరిన తర్వాత పాలు పితికి ఆ కష్టాన్ని చూసి ఒక లీటర్ పాలు అమ్మితే కానీ ఇరవై రూపాయలు డబ్బులు వచ్చేది టెన్ ఇయర్స్ బ్యాక్ పది లీటర్లు పాలు నా భార్య పితికితే గాని రెండు వందల డబ్బులు వచ్చేది రెండు వందలు తాగి వస్తే నా నా భార్య పిల్లల్ని ఎలా పోషించేదని ఆయన గుర్తించి నా కష్టాన్ని ముందు తాగడం మానేశాడు అది మాత్రం నాకు చాలా హ్యాపీ కష్టపడతాన్న కూడా సంతోషంగా కష్టం చేస్తాను నిజంగా అండి చాలా చాలా మంచి విషయం ఇదైతే సో శ్రీజాల జాయిన్ అయ్యారు కాబట్టి ఒక మహిళగా మిగిలిన మహిళలకి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు మన ఆదాయం మనమే కష్టపడి సంపాదించుకోవాలి మనం ఒకరి పైన డిపెండ్ కాకూడదు మనకు కావాల్సిన ఖర్చులకి మనమే సంపాదించుకుంటే మనం ఒకరిని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు నేను ఒక అప్పుడు నా కొడుకుకి జ్వరం వచ్చింటే ఐదు వందల డబ్బులు ఎవరు ఇవ్వక నా బిడ్డను ఆ రోజు అంత అట్లా పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు హాస్పిటల్ తీసుకోవాల్సింది వచ్చింది అలాంటి కష్టాలు ఎవరూ పడకూడదని నేను అందరికీ తెలియజేస్తున్నాను